టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి కలిసి రాలేదు. శైలేష్ కోరను తెరకెక్కించిన సైంధు చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. తన బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాని కథను ఎంచుకుని వెంకీమామ తప్పు చేశారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో తిరిగి మళ్లీ వెంకటేష్ ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వచ్చేస్తున్నారట. ఆయన కొత్త చిత్రం ఆల్మోస్ట్ ఫిక్స్ అయిందట. అది కూడా క్రేజీ కాంబినేషన్ లోనేనట. యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నారు. ఆయన చివరిగా నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి చిత్రం తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నారు. ఇక వెంకటేష్ నెక్స్ట్ మూవీ అనిల్ రావుపూడితోనే ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ చేసింది ఎవరో కాదు, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. ఒక రకంగా అనిల్ రావుపూడి, దిల్ రాజు ఆస్థాన దర్శకుడు అనే చెప్పుకోవాలి. దిల్ రాజు బ్యానర్ లో ఆయన 5 చిత్రాలు తెరకెక్కించారు. సుప్రీం, రాజా ది గ్రేట్, F2, F3, సరలేరు నీకెవరు, ఇలా ఈ చిత్రాలన్నీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చినవే. ఇప్పుడు వెంకీతో తెరకెక్కించబోయే చిత్రం దిల్ రాజు బ్యానర్ లో అనిల్ రావుపూడికి డబుల్ హ్యాట్రిక్ మూవీ. ఇక F2, F3 తర్వాత అనిల్ రావుపూడి వెంకీ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ ఇది. అంటే హ్యాట్రిక్, డబుల్ హ్యాట్రిక్, రెండు రికార్డులు ఒకే చిత్రంతో క్రియేట్ కానున్నాయి. వెంకటేష్ కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్ లో హిలేరియస్ కథను ప్రిపేర్ చేస్తారట అనిల్ రావుపూడి. వెంకీ మామ కూడా పల్లెటూరు నేపథ్యంలో నటించి చాలా కాలమే అవుతుంది. వెంకీ అనిల్ రావుపూడి కాంబినేషన్ అనగానే మినిమం గ్యారంటీ హిట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఇందులో హీరోయిన్ ఎవరు, ఇది కూడా మల్టీ స్టారరా అంటూ చాలా ప్రశ్నలు అడుగుతున్నారు ఫ్యాన్స్. హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆన్ ది వే అంటూ నెట్ ఇండస్ అందరూ చేస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రకటన ఎప్పుడొస్తుందో వెయిట్ అండ్ సీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.